अंदर की नमस्कार रागी रोटे ईजी एला तैयार चेसुकोवालो इप्पुडु मनं ई वीडियो तेलुसुकुंदां। मुंदुगा स्टव् वेलिगिंची गिन्ने पेट्टुकोनि इंदुलो ओकटं पावु कप्पु वाटर वेसुकोवाली। अलागे हाफ टेबल स्पून नूने तगिनंत उप्पु वेसुकोनि इदंता बागा कलुपुकोवाली। ई वाटर अंता बागा कागिन तर्वात पिंडिनि वेसुकोनि स्टव् आफ् चेसुकोवाली। ఇప్పుడు ఈ పిండంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం। 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని పిండిని సెపరేట్ గా వేసుకొని చల్ల నీళ్ళతోటి వేళ్ళను డిప్ చేస్తూ ఇదంతా ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి। 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకొని మిగతా పిండిని ఒక ప్లేట్ లో పెట్టుకొని ఈ పిండి పైన వెట్టుగా ఉన్న కాటన్ క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పొడి పిండిని తీసుకొని ఇందులో డిప్ చేసుకొని సాదుకోవాలి। పొడి పిండి కంపల్సరీగా ఉండేలా చూసుకోండి। ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కొంచెం పిండి ఎక్కువగా వేసుకొని సాదుకోండి। అలా చేయడం వల్ల చాలా ఈజీగా అనిపిస్తుంది। సెకండ్ టైం అనేది ఎక్కువగా పిండి వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది। ఈ విధంగా చాలా లైట్గా సాదుకోవాలి। ఒకవేళ అంటుకుంటూ ఉంటే గిన మధ్య మధ్యలో పిండి కూడా వేసుకొని సాదుకోవచ్చు। మనం రొటీన్ గా రకరకాల రొట్టెలు అనేవి తింటూ ఉంటాం, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ రాగి రొట్టె తోటి చట్నీ అయినా బాగుంటుంది, అలాగే కర్రీ అయినా ఇంకా నాన్ వెజ్ అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది। ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా ఈ రాగి రొట్టె వస్తుంది। చూసారు కదా చాలా పతలాగా ఉంది, సేమ్ చపాతీలాగా ఉంది, తీసుకునేటప్పుడు కూడా విరిగిపోదు। అలాగే మీకు ఇంకా రౌండ్ గా కావాలి అంటే గిన రౌండ్ మూత ఏదైనా తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే గిన మనకి రౌండ్ గా వచ్చేస్తుంది। ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఊరిల కర్ర తోటి లైట్ గా సాదుకోవాలి, ఎందుకంటే సైడ్ కొంచెం మందంగా ఉండే అవకాశం ఉంటుంది, అందుకని చాలా లైట్ గా సాదుకోవాలి। ఈ విధంగానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ రాగి రొట్టెని కాల్చుకుందాం। తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తది। ఒకవేళ మీకు మందంగా కావాలి అనుకుంటే మందంగా సాదుకోండి, ఇక్కడ నేను చాలా పతలాగా సాదాను। పాన్ కూడా వేడైపోయింది, రొట్టె కొంచెం కాలిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్ లో డిప్ చేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఈ వాటర్ ని। ఇలా కాటన్ క్లాత్ తోటి వాటర్ అప్లై చేసుకోవడం కష్టంగా ఉంటే కుకింగ్ బ్రష్ తోటి వాటర్ ని అప్లై చేసుకోండి, లేదు అంటే గిన కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని కాల్చుకోవచ్చు। ఇప్పుడు మనం తిప్పి వేసుకుందాం। ఈ రొట్టెను తిప్పి వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేయండి, బాగా పూరిలాగా పొంగుతుంది। ఇది ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయింది, మిగతావి కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా రెడీ అయిపోయిన దీన్ని ఏదైనా ఒక ప్లేట్ లో వేసుకొని కాటన్ క్లాత్ కప్పుకోవాలి। అలా చేయడం వల్ల ఈ రాగి రొట్టె చాలా సాఫ్ట్ గా ఉంటుంది, పేరిన నెయ్యి తోటి రాగి రొట్టె తింటే చాలా బాగుంటుంది। చూసారు కదా రాగి రొట్టెని ఎంత ఈజీగా చేసుకోవచ్చో, అలాగే మన ఆరోగ్యానికి కూడా ఈ రాగి రొట్టె చాలా ఉపయోగపడుతుంది। వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి।